హాయ్ ఫ్రెండ్స్ హలో నా వాయిస్ వినిపిస్తుందా అందరికీ ఫ్రెండ్స్ నా వాయిస్ వినిపిస్తుంది కదా అందరికీ హలో ఫ్రెండ్స్ ఈరోజు జెన్నీ మార్క్స్ ఒక నూట ముప్పై తొమ్మిదవ వర్ధంతి ఈరోజు డిసెంబర్ రెండు జెన్నీ మార్క్స్ యొక్క నూట ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఫేస్బుక్ లైవ్లో ఆమె జీవిత విశేషాలను జీవితంలో ఆమె జీవితంలో ఆమె పడినటువంటి కష్టాలు ఇబ్బందులు ఆమె ప్రేమించినటువంటి వ్యక్తి కోసం ఆమె అహర్నిసలు ఏ విధంగా తోడుంది ఆమె భర్త నమ్మిన నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ఆయన శ్రామిక వర్గం కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఆయన ప్రతి అడుగులో జెన్నీ మార్క్స్ తోడుంది అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మీ ముందు చెప్పే చెప్పేటువంటి మాట్లాడేటువంటి అవకాశం నాకు ఈరోజు ప్రేరణ ఫౌండేషన్ కల్పించింది ప్రేరణ ఫౌండేషన్కి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జెన్నీ మార్క్స్ కారల్ మార్క్స్ వీరిద్దరి అనుబంధం వీరి మధ్య ఉన్నటువంటి సహచర్యం ఒక ప్రేమ కావ్యం ఎందుకంటే వీరి వీరిద్దరు కూడా ఆమెకి ఆమె వెళుతున్నటువంటి మార్గం ఆమె భర్త కాబోయే భర్త వెళుతున్నటువంటి మార్గం ముళ్ళబాట అని తెలిసి కూడా ఆమె తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నానని తెలిసి కూడా ఆమె తెలిసి తెలిసి తన జీవిత భాగస్వామిని ఎన్నుకుంటుంది అటువంటి గొప్ప వ్యక్తిత్వం మూర్తి జెన్నీ మార్క్స్ అటువంటి ఆమె గురించి మనం ఈరోజు చెప్పుకోబోతా ఉన్నాము ఇప్పటి వరకు ఫేస్బుక్ మిత్రులందరూ కూడా నేను చేసేటువంటి ఫేస్బుక్ కార్యక్రమాలు అన్నిటినీ కూడా ఎంతో ఆదరిస్తున్నారు అలాగే ఈరోజు జెన్నీ మార్క్స్ అంటే ఆమె గురించి చాలామందికి తెలీదు ఎందుకంటే మార్క్స్ కారల్ మార్క్స్ ఒక ప్రపంచ మేధావిగా మన అందరికీ తెలుసు ప్రపంచ మేధావిగా ఆయన తెలుసు ఆయన్ని ఒక్క శ్రామిక వర్గం కార్మిక వర్గమో అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు అలాగే వామపక్ష భావాలు వీరు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే ఆయన్ని శత్రువులుగా భావిస్తారో వాళ్ళు కూడా ఇన్ని ప్రపంచ మేధావిగా గుర్తించినటువంటి గొప్ప చరిత్ర కారలు ఆయన రచించినటువంటి రచనలు కానీ ఆయన యొక్క సిద్ధాంతం కానీ మార్క్సిజం పితామహుడిగా కమ్యూనిజం పితామహుడిగా ఆయన చేసినటువంటి ఎన్నో త్యాగాలు ఈరోజు ఆయన్ని ప్రపంచ మేధావిగా నిలబెట్టాయి అటువంటి ప్రపంచ మేధావి మన ముందుకు ప్రపంచం ముందుకు వచ్చాడు అంటే ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల్ని అందులో మనం కారణంగా ముఖ్య కారణంగా చెప్పుకుంటూ ఉంటాం ఒకరు ఆయన ప్రియ స్నేహితుడు యాంగిల్స్ అయితే మరొకరు జెన్నీ మార్క్స్ జెన్నీ మార్క్స్ గురించి చాలామందికి తెలియదు ఈరోజు నిజంగా ఆయన ఈ ప్రపంచం ముందుకి తన యొక్క రచనల ద్వారా ముందుకి మేధావిగా మన ముందుకు వచ్చారంటే అందులో జెన్నీ మార్క్స్ యొక్క పాత్ర అత్యంత కీలకమైంది ఆయన జీవిత భాగస్వామిగా ఆమె చేసినటువంటి త్యాగాలు కానీ ఆయన అడుగులో అడుగై ఆయనలో అంతర్భాగమై ఆయన నీడగా వెన్నంటి ఉండి ప్రతి కష్టంలో కూడా ఆమె చేదోడు వాదోడుగా ఆయనకు ఉంది కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి గురించి మనం మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మార్క్స్ కడవరకు తన ఆశయాల్ని సిద్ధాంతల్ని కొనసాగించారంటే అందులో జెన్నీ మార్క్స్ యొక్క కీలకమైన పాత్ర ఉంది ఎందుకు వారు ఇద్దరు అంత అలా ఉండగలిగారు అంటే వారిద్దరి మధ్య ఉన్నటువంటి అపూర్వమైనటువంటి ప్రేమ వారిది ఒక ప్రేమ కావ్యం ఆ ప్రేమ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు అదేదో వాళ్ళది వయసు రీత్యా వచ్చిందనో లేదంటే అందం వల్ల వచ్చినటువంటి ఆకర్షణ అయితే మాత్రం కాదు సాధారణంగా ప్రేమికులు గొప్ప ప్రేమికుల గురించి మనం చెప్పుకునేటప్పుడు సలీం మనార్ లేదంటే తాజ్మహల్ కట్టించినటువంటి షాజహాను ముంతాజ్ వీళ్ళ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ వీళ్ళ ప్రేమ అలాంటి ప్రేమ కాదు శ్రామిక వర్గం కోసం శ్రామిక వర్గానికి ఒక మార్గనిర్దేశం చూపించడం కోసం దోపిడీ ఏ విధంగా జరుగుతుంది శ్రమ శ్రమ శ్రామికుల శ్రమని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు ఆ దోపిడీ రూపమాపడానికి సమసమాజం స్థాపించడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి జంట వీలు అటువంటి అపూర్వమైనటువంటి జంట గురించి ఈరోజు మనం చెప్పుకోబోతా ఉన్నాం వారిలో జెన్నీ మార్క్స్ ఓ ఆమె ఫస్ట్ అసలు జెన్నీ మార్క్స్ ఆమె యొక్క బాల్యం అసలు ఏ విధంగా ఉంది అనేది ముందు మనం తెలుసుకుందాము జెన్నీ మార్క్స్ పద్దెనిమిది వందల పద్నాలుగులో ఫిబ్రవరి పన్నెండున జర్మనీలో జన్మిస్తుంది ఆమె పుట్టినటువంటి కుటుంబము రాజ కుటుంబము అత్యంత ధనవంతులైనటువంటి వాళ్ళు అప్పట్లో ఆమె కోరుకుంటే అత్యంత ధనవంతులు ఆమెని పెళ్లి చేసుకోవడానికి కోడల్ని చేసుకోవడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు కానీ ఆమె మాత్రం ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి కారల్ మార్క్స్ని తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంటుంది జెన్నీ తండ్రి లుడ్వింగ్ వాన్ వెస్ట్ ఫాలెన్ ఈయన ప్రీవి కౌన్సిలర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు ఈయన ఆ రాజకుటుంబంలో పుట్టినప్పుడు కూడా తండ్రి భావాలు కూడా అభ్యుదయ భావాలు అంటే ఒక ఆలోచన ఉదార భావాలు కలిగినటువంటి వ్యక్తి తండ్రి కూడా అలాగే తల్లి కూడా అదే విధమైన అదే ఆలోచనలతో ఉండేది ఆమె తాతలు కానీ అమ్మమ్మలు కానీ వీరందరూ కూడా ఒక ఉన్నత వర్గంలో పుట్టినటువంటి వాళ్ళు అత్యంత ధనవత్తులు విలాసమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి జెన్ని జెన్నీ కూడా ఎంతో అందగత్తె ఆమె ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ పుస్త ఈ పుస్తకంలో ఉన్నటువంటి జెన్నీ మార్క్స్ జీవితం గురించి మనం చెప్పుకోబోతున్నాం ఇది మీకు బహుశా రివర్స్లో కనిపిస్తూ ఉండొచ్చు జెన్నీ మార్క్స్ని మనం చూస్తే చాలా అందగత్తే ఆమె ఎంతో అద్భుతమైనటువంటి అందగత్తే ఆమె ఈమె బాలె నృత్యాన్ని ఎంత అందంగా చేస్తుందంటే చాలా అందంగా నృత్యం కూడా ఆమె అంతే అందంగా చేస్తుంది అంతే చక్కగా పాటలు పాడుతుంది అటువంటి ఆమె అంత ధనవంతురాలై ఉండి అన్ అన్ని వెసులుబాటులు ఉండి విలాసవంతమైన జీవితాన్ని అను అనుభవించగలిగినటువంటి ఆమె ఒక సామాన్య అటువంటి మార్క్స్ని ఎందుకు వరించింది ఎందుకు పెళ్లి చేసుకుంది చేసుకోవాలి ఎందుకు ప్రేమించింది అనేటువంటి దానికి వస్తే మనం ఇందాక చెప్పుకున్నట్లు వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ వయసుదో కాదు జెన్నీ మార్క్స్ అన్నయ్య కారల్ మార్క్స్ వీళ్ళిద్దరూ కూడా క్లాస్మేట్స్ అలా జెన్నీ మార్క్స్కి కారల్ మా జెన్నీకి కారల్ మార్క్స్ స్నేహితుడవుతాడు అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళిద్దరు కూడా స్నేహితులు బాల్య బాల్య స్నేహితులుగా ఉంటారు ఆ బాల్య స్నేహితులు రాను రాను వాళ్ళిద్దరి మధ్య అది ప్రేమగా చిగురిస్తు చిగురిస్తుంది అయితే ఆమె వీళ్ళిద్దరు జె మార్క్స్లో ఆమె గమనించినటువంటి ఆ మార్క్స్ యుక్త వయసులోనే చదువుకునే వయసులోనే ఆయన ఆలోచనలు కానీ ఆ చుట్టూ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు కానీ శ్రామిక వర్గం పట్ల జరుగుతున్న దోపిడీ కానీ ఇవన్నీ కూడా ఆనాడు యూరప్ కంట్రీస్లో ఎక్కువగా పోరాటాలు ఉద్యమాలు కమ్యూనిస్ట్ పోరాటాలు జరుగుతూ ఉండేవి వాటి ప్రభావం మార్క్స్ పైన చాలా ఉండేది సో కాలేజీ రోజుల నుంచే ఆయన ఈ ఆలోచనతోటి ఆ రచనలు చేస్తూ ఉండటంతో ఆయన మీద కాలేజీ రోజుల నుంచే ఆయన మీద దాడులు నిషేధాలు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క గొప్ప విజ్ఞానము ఆయన భావాలు శ్రామిక వర్గం గురించి ఆయన ఆలోచించే ఆలోచనలు ఇవన్నీ కూడా జెన్నీని మార్క్స్ని అభిమానించే విధంగా ప్రేమించే విధంగా చేస్తాయి అలాగే జెన్నీ కూడా ఆమెదో కేవలం అంధగతనో ఆ విధంగా ధనవంతురాలను ఈ అలా కాకుండా జన్ని కూడా అద్భుతమైన విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి చాలా చాకచక్యంతో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎప్పుడు ఎలా ఆలోచించాలి అనే దాంట్లో కూడా ఆమె చాలా సున్నితంగా ఆలోచిస్తుంది అలాగే మహోన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి జన్ని అలా వాళ్ళిద్దరి భావాలు ఏకమయ్యి చివరికి వాళ్ళ ప్రేమ ఏడేళ్లు కొనసాగుతుంది జెన్నీ వాళ్ళ ఇంట్లో అయితే అసలు ఒప్పుకోరు పెళ్లి చేసుకోవడానికి చాలా పోరాటం ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఆర్థిక పరి ఆర్థిక పరిస్థితులు కానీ ఆయన చేస్తున్న కార్యకలాపాలు కానీ ఆయన మీద ఉన్నటువంటి నిషేధాలు కానీ ఇవన్నీ గమనిస్తే ఏ కుటుంబంలో కానీ వాస్తవంగా అంగీకరించు అసలు ఏ ఆడపిల్ల కూడా ముందు అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా రాదు అలాంటిది జెన్నీ మార్క్స్ ఆయన ఆలోచనలు అంటే ఈరోజు నవ తెలంగాణలో పుణ్యవతి గారు ఐద్వా ఆల్ ఇండియా నాయకురాలు రాసినటువంటి ఆర్టికల్ కూడా మన వాళ్ళు కొంతమంది చదివి ఉంటారు ఆవిడ ఆవిడ రాసినటువంటి వ్యాసం కూడా ఆమె వరించింది విప్లవాన్ని వరించింది అంటే ఆమె మార్క్స్ అంటేనే ఒక విప్లవం ఆయన లేనిదే సిద్ధాంతం మార్క్సిజం లేదు ఆయన రాసినటువంటి సిద్ధాంతాలు ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలలో వల్లనే వర్గపోరాట ఫలితంగానే సమాజంలో మార్పు వస్తుంది ఆయన ఏ విధంగా చెప్పారో ఆయన భావాలను ఆయన ఆలోచనలను కూడా ఈమె ప్రేమించింది కేవలం వ్యక్తిని కాదు అటువంటి గొప్ప ప్రేమికులు జెన్నీ కారల్ మార్క్స్ ఏడేళ్లు వాళ్ళు ఎదురు చూసిన తర్వాత చివరికి కారల్ మార్క్స్ తండ్రి వీళ్ళ ప్రేమలో ఉన్నటువంటి నిజాయితీని ముందు తెలుసుకునేటువంటి వ్యక్తి మార్క్స్ తండ్రి ఆయన అభ్యుదయవాది జెన్నీ తండ్రి మార్క్స్ తండ్రి కూడా వాళ్ళిద్దరు కూడా స్నేహితులు అయితే జెన్నీ మార్క్స్ తండ్రి వీళ్ళ ప్రేమ జెన్నీలో ఉన్నటువంటి ఆ తెలివితేటలు కానీ వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి ఆ ప్రేమ నమ్మకం ఏ విధంగా వాళ్ళకి వాళ్ళు జీవితంలో కలిసి ఉంటారు అనేటువంటి నమ్మకం ఫస్ట్ వాళ్ళ తండ్రికి వచ్చిన తర్వాత ఆయన వీళ్ళ పెళ్లి చేసేటువంటి నిన్న బాధ్యతని వాళ్ళ తండ్రి తీసుకుంటాడు అలా అయితే ఇక్కడ మార్క్స్ పెళ్ళికి ముందే వాళ్ళిద్దరూ ఆయన మీద ఒక పక్క దాడులు జరుగుతున్నాయని నేను చెప్పాను కదా అప్పుడు వాళ్ళిద్దరు కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేది ఆయన రచనలు ఆయన అధ్యయనం అలా కొనసాగుతూనే ఉండేది అప్పుడు జెన్నీ మీద మార్క్స్ తన ప్రేమని ఒక ప్రపంచ ప్రపంచాన్ని మార్చేటువంటి ఒక శ్రామిక సిద్ శ్రామికుల కోసము ఒక వర్గ పోరాటాన్ని సృష్టించినటువంటి వర్గపోరాటాన్ని ఒక దిశానిర్దేశం చూపించినటువంటి ఒక మార్క్స్ మేధావి జెన్నీ కోసం ఆమె కోసం ఏ విధంగా ఒక లెటర్ రాస్తారు అది మీకు నేను చదివి వినిపిస్తాను నా మధు నా మధుర హృదయమా ఇదిగో మరో ఉత్తరం ఎందుకు ఇలా రాస్తున్నాను మళ్ళా ఒంటరిగా ఉన్నాను ఒంటరిగా ఉన్నాను నేను సజీవమూర్తిగా నీతో మాట్లా మాట్లాడలేకపోవటం బాధగా ఉంది మనసు నీతో మాట్లాడుతూనే ఉంది కానీ అది ఎంతో ఇబ్బందిగా ఉంది నాలో నేనే సాగించే ఈ స్వాప్నిక సంభాషణ నీకు తెలియదు కదా అవి నీకు వినిపించవు నీ పెదాల సమాధానాలు నాకు వినిపించవు వ్యక్తిగా సజీవమూర్తిగా ప్రత్యక్షమవుతావు నీవు అతి సున్నితంగా సృజిస్తాను నేను నీ ముందు మోకరిల్లి మేడం నిన్ను ప్రేమిస్తున్నా అని రోధిస్తాను మాయా ఇది కుళ్ళు గబ్బు కొడుతోంది అంతటినీ మాయగా అందరినీ వారుగా పరిగణిస్తుంది నా వెనక ఎన్ని దుష్ప్రచారాలు సాగుతున్నాయి కానీ రెండవ తరహా నాటకంలో మొదటి ప్రేమికుని పాత్ర వేసినందుకు ఎవరూ నిందించరు నన్ను కానీ అది నిజం మూర్ఖులతో హాస్యవల్లరి ఉండదు ఉండి ఉంటే ఉత్పత్తి మార్పిడి సంబంధాలను ఒకవైపు నే రోలను వాలి ఉన్న నన్ను మరోవైపు చిత్రించి ఆ రెండు చిత్రాలను చూడండి క్రింది రాసి ఉండేవాళ్ళు కానీ వారు మూర్ఖులు ఇట్లా కారల్ మార్క్స్ ఇంకా ఎలా ఏమి రాశాడంటే స్వప్నంలోనైనా నా నుండి నిన్ను వేరు చేస్తే చాలు సూర్యరశ్మి వర్షము మొక్కల పెరుగుదలకు చేయుతనిచ్చినట్లే కాలం నా ప్రేమకు దోహదం చేసిందని నాకు అర్థమైంది నువ్వు దూరం అయితే చాలు నీ పట్ల నా ప్రేమ ఏమిటో నాకు తెలిసి వస్తుంది ఇట్లా కారల్ మార్క్స్ జెన్నీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమతోటి ఆయన కాలేజీ రోజుల్లో చదువుకునేటువంటి రోజుల్లో ఆ ఏడేళ్ల కాలంలో ఈ విధంగా ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారు ఇలా ఆయన మధ్యలో చెప్పారు ఆయన మీద జరుగుతున్న దుష్ప దుష్ప్రచారాలు ఏ విధంగా జరుగుతున్నాయి నిందలు ఎలా వేస్తున్నారు ఆయన చేస్తున్నట్టు ఆయన వెళుతున్నటువంటి దారి అంటే జెన్నీ దగ్గర ఆయన ఏం దాచలేదు ఆమె ఆయన చేస్తున్నటువంటి పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ అవన్నీ కూడా జెన్నీకి తెలుసు అయితే జెన్నీ జెన్నీ ఏం రాస్తుందో ఇక్కడ మనం చదువుదాము ఆయన రాసినటువంటి ఆయన మీద జరుగుతున్నటువంటి దాడులు ఏ విధంగా ఆయన్ని తరిమేయాలని చెప్పి ఉన్న ప్రాంతం నుంచి జర్మనీ నుంచి జరుగుతున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఆమె తెలుసుకొని ఆయన ఉత్తరాల ద్వారా జెన్నీ ఏం రాస్తుందో మనం చ విందాము ఎంత ఆకర్షణీయంగా అద్భుతంగా విజయవంతంగా నీ మూర్తి నా ముందు నిలుస్తుంది నీ శాశ్వత సాన్నిహిత్యం కోసం నా హృదయం ఎలా ఆక్రోషిస్తోంది ఎంత ఆతృతతో నీ గమనాన్ని అనుసరిస్తోంది నా యద నీవు ఎటకేగిన అనుసరిస్తా అనుసరిస్తున్నా నేను నీకై ముందడుగు వేస్తున్నా నీ వెంటే అంటగాగుతున్నా నీ దారిని శుభ్రపరిచి ఇక్కడ వినండి నీ దారిని శుభ్రపరిచి నీ గమనం సుగమం చేసి నీ పయనానికి సిద్ధం చేయగలిగితే నీ మార్గానగల గల అన్ని అడ్డంకులను తొలగించే మహాశక్తి నాకు కలిగితే ఎంత బాగుండును అంటే లేదో ఆ లెటర్స్లో కూడా ఏదో ప్రేమ కేవలం వాళ్ళ మధ్య ఉన్నటువంటి వాళ్ళ ఇద్దరికి సంబంధించింది ఎక్కడక్కడ వాళ్ళు సంభాషించుకోలేదు సమాజం గురించి ఆయన వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో ఆ ముళ్ళ దారిని నేను శుభ్రపరిచి నీ మార్గాన్ని సుమగ సుగమం చేయగలిగేటువంటిది నువ్వు చక్కగా ఆ మార్గాన్ని అంటే శ్రామిక వర్గం కోసం నువ్వు చేసేటువంటి ఆ పోరాటాల్లో నీకు వచ్చే అడ్డంకుల్ని నేను తొలగించగలిగే శక్తి నాకు ఉంటే ఎంత బాగుండు అని చెప్పి ఆమె ఇది పెళ్లికి ముందు ఆమె రాసినటువంటి లెటరు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ అనురాగ బంధం ప్రేమ ఆప్యాయత ఎంత మధురమైందనేది మనం ఇక్కడ తెలుసుకునే తెలుసుకోవచ్చు వాళ్ళు రాసినటువంటి ఉత్తరాల ద్వారా అలా మేము ముందే చెప్పినట్టు వాళ్ళ ఏడేళ్ల తర్వాత చివరికి వాళ్ళ పెళ్ళి పద్దెనిమిది వందల నలభై మూడు జూన్ జూన్ పంతొమ్మిదిన వాళ్ళిద్దరికీ వివాహం అవుతుంది వివాహం అయిన వెంటనే వాళ్ళు అప్పటికే మార్క్స్ మీద నిషేధాలు ఉన్నాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా పెళ్ళి అయిన వెంటనే జనరల్గా ఏమైతుంది పెళ్ళి అయింది కాబట్టి వాళ్ళిద్దరు ఒక లైఫ్ హ్యాపీ లైఫ్ని సాధారణంగా ఒక యువజంట ఏ విధంగా ఆలోచిస్తారో ఒక అందమైన జీవితాన్ని ఊహించుకొని భవిష్యత్తులో అందమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటారు అట్లాగే వీళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారని చెప్పి భ్రమించి ఆ ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ ఏం చేస్తారంటే మార్క్స్ దగ్గరికి జెన్నీ దగ్గరికి వచ్చి నీకు మేము ప్రభుత్వ ఉద్యోగం ఏర్పాటు చేస్తాము నువ్వు ఈ కార్యకలాపాలు ఈ విప్లవ పోరాటాలు ఇవన్నీ మానుకో అని చెప్పి పెళ్ళైన వెంటనే వాళ్ళ దగ్గరికి రాయభారం వస్తుంది కానీ వాళ్ళు ఏం చేస్తారు అజంట లంచాలతోటి మా ఉద్యమాలని మమ్మల్ని కొనలేరు నాకు ఎటువంటి ఉద్యోగం అవసరం లేదని చెప్పి స్పష్టంగా చెప్పేస్తారు ఉద్యోగాన్ని వదులుకుంటారు వదిలేసుకొని అక్కడ దాంతో ఇంకొంచెం వాళ్ళ మీద మళ్ళీ నిషేధాలు కానీ నిర్బంధాలు కానీ ఎక్కువగాటంతో అక్కడి నుంచి వాళ్ళు ప్యారిస్ వెళ్తారు కొత్త జంట అప్పుడే జన్ని నవ్వదు ఆమె ప్యారిస్లో అడుగుపే ప్యారిస్లో మార్క్స్ తోటి అడుగు పెట్టింది కష్టాలు సాధారణంగా ఉద్యమాలలో పనిచేసినటువంటి ఒక అభ్యుదయ భావాలతోటి సమాజ మార్పు కోసం పనిచేసేటువంటి కమ్ భా కమ్యూనిజం భావాలతోటి ఉన్నటువంటి సాధారణ కార్యకర్తలు ఏ విధమైనటువంటి సమస్యలు అయితే ఎదురవుతాయో అటువంటి సమస్యలే జెన్నీ మార్క్స్కి ఆ నవోధికి ఆహ్వానం పలుకుతాయి అనేక రకాల కష్టాలు ప్యారిస్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుభవిస్తారు కొంతమంది స్నేహితులు అక్కడ స్నేహితుల సహకారంతో ఒక చిన్న ఇల్లు తీసుకొని ఉంటారు అప్పటి వరకు విలాసవంతమైనటువంటి జీవితం ఒక పెద్ద భవంతిలో జీవించినటువంటి జెన్నీ ఒక చిన్న ఇంట్లో ఇరుకు ఇంట్లో ఉండాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా ఆమె ఎక్కడ దాని గురించి బాధపడదు ఎందుకంటే వారిద్దరి భావాలు ఒకటై ఉన్నాయి ఒకరిపై వరకు ఉన్నటువంటి అపారమైన నమ్మకం కానీ గౌరవం కానీ ఇవన్నీ కూడా జన్ని పైగా ఏడేళ్లు నిరీక్షించి తను కోరుకున్నటువంటి భర్త ప్రియుడు తన తోడున్నాడు అనేటువంటి ధైర్యం ఆమెకి ఎటువంటి కష్టాలు ఎదురైనా కానీ వాటిని లెక్క చేయకుండా సంతోషంగా తన జీవితాన్ని గడిపేందుకు ఆయనతోటి అడుగు పెడుతుంది అయితే అక్కడ తనకి సహకారం అందిస్తున్నటువంటి మార్క్స్కి సహకారం ఆర్థికంగా సహకరిస్తున్నటువంటి స్నేహితుల మధ్య కూడా కొన్ని విభేదాలు రావటంతో వీళ్ళ సిద్ధాంతం ఆయన సిద్ధాంతం కొంత మార్పు రావటంతో వాళ్ళ యొక్క సహకారం కూడా పోతుంది దాంతో వాళ్ళు మరింత దారిద్రాన్ని అనుభవించాల్సిన పేదరికాన్ని అనుభవించాల్సిన పరిస్థితి పెళ్ళైన కొత్తలోనే వాళ్ళకి మొదలవుతుంది అయినప్పటికీ కూడా ఆయన వెళుతున్నటువంటి ఆ ముళ్ళబాటలు ముళ్లబాట అని తెలిసి కూడా ఆయన అడుగులో అడుగు వేస్తూ ఆ మహాప్రస్థానం అంతటా కూడా ఆయనకు తోడైతుంది తోడై నీడగా నిలుస్తుంది ఆయనలో అంతర్భాగమై ఎనలేని అండగా జన్ని కార్ల మార్క్స్ పెంట నడుస్తుంది ఆయన కారల్ మార్క్స్ కూడా ప్రతి విషయాన్ని కూడా జెన్నీ తోటి పంచుకునేవాడు అది రాజకీయ విషయమైనా కానీ సిద్ధాంతపరమైనటువంటి కానీ అటు ఏ విషయమైనా ఆమెతోటి డిస్కషన్ చేసి ఆమెతో చర్చించిన తర్వాతే అందులో మంచి చెడులేంటి అనేటువంటి ఒక నిర్ణయానికి తుది నిర్ణయానికి మార్క్స్ వచ్చేవాడు అంటే జెన్నీ జెన్నీ అంతటి మేధావి కారల్ మార్క్స్తో సమానంగా ఆమె ఆలోచనలు కూడా అంత అభ్యుదయంగా ఉండేవి కాబట్టి మార్క్స్ ప్రతి విషయాన్ని కూడా ఆమెతోటి నిర్ణయించే ఆమెతో చర్చించేవాడు

అయితే ఈ విధంగా వాళ్ళ ఉద్యమాలు కానీ అధ్యయనం కానీ రచనలు కానీ సాగుతున్నటువంటి కాలంలోనే ప్యారిస్లో కూడా ఆయన మీద నిర్బంధాలు మార్క్స్ మీద కమ్యూనిస్టుల మీద విపరీతమైనటువంటి నిర్బంధాలు ఎదురవటంతో అక్కడి నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అప్పుడు జెన్నీ గర్భవతి జెన్నీ గర్భవతిగా ఉంటుంది కానీ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం ఏర్పడటంతో అక్కడి నుంచి వాళ్ళు బ్రజల్స్ బ్రజల్స్ వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళకి బాగు పుడతాడు రాజకీయ రచనలు అక్కడ కూడా బ్రెజర్స్ వెళ్ళినా అక్కడ కూడా రాజకీయ రచనలు చేయొద్దు ఈ సిద్ధాంతాలు విప్లవాలు ఇవన్నీ వదిలిపెట్టమని చెప్పి ఆంక్షలు పెడతారు కానీ వాళ్ళు ఎక్కడ దేనికి లొంగరు ఒక పక్క ఆదాయం ఉండదు ఉద్యోగం చేసేటువంటి అవకాశము లేదు ఆదుకునేటువంటి వాళ్ళు లేరు ఇవన్నీ కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పటికి కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా ఆ జంట తమ యొక్క ఆలోచనల్ని సిద్ధాంతాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి అటువంటి పరిస్థితుల్లోనే యాంగిల్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆయన ప్రియ స్నేహితుడు ఏంగిల్స్ చాలా సహకారాన్ని వాళ్ళకి అందిస్తారు తొమ్మిది నెలల అప్పటికి తొమ్మిది నెలల బిడ్డ జర్నీకి బ్రెజిల్స్ వచ్చిన తర్వాత ఉంటారు ఆ తర్వాత వాళ్ళ యొక్క పోరాటాలుగా అధ్యయన సమస్యలు మాత్రం కష్టాలు మాత్రం ఎప్పుడు వాళ్ళ వెంట ఆర్థిక సమస్యలు తిండి లేకపోవటము ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే సరిగా తిండి పిల్లలకు కూడా తిండి పెట్టలేనటువంటి దుర్భరమైన పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు ఎదుర్కొంటూ ఉంటారు అటువంటి సమస్యల్లో కూడా ఆ పోరాటాన్ని కానీ ఆ సిద్ధాంతాన్ని కానీ నమ్మినటువంటి ఆ సిద్ధాంతాన్ని ఎక్కడా కూడా వదులుకోవడానికి జెన్నీకి కానీ మార్క్స్కి కానీ ఎక్కడ అటువంటి ఆలోచనలు రాలేదు అలా పద్దెనిమిది వందల నలభై ఐదులో జెన్నీకి లారా లారా పుడుతుంది అలాగే పద్దెనిమిది వందల నలభై ఆరులో ఎడ్గర్ పుడతాడు కుటుంబం పెరగటంతో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి ఒక పక్క పోలీసులు దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ జంట సంతోషంగానే ఉండేవాళ్ళు చాలా ఆనందంగానే ఉండేవాళ్ళు ఆమె ఖర్చుల కోసము ఆమెకి వచ్చినటువంటి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లని బట్టల్ని ఇవన్నీ కూడా తాకట్టు పెట్టడమో అమ్మటమో ఇలా చేస్తూ ఎక్కడా కూడా మార్క్స్కి అడ్డంకి కాకుండా ఆయన రాసే ఆయన అధ్యయనానికి కానీ ఆయన రాసేటువంటి రచనలకు కానీ రాజకీయ రచనలకు కానీ సిద్ధాంత చర్చలకు కానీ ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఎక్కడా ఇబ్బంది రాకుండా ఒక చక్కటి వాతావరణాన్ని కల్పించడంలో జన్ని పాత్ర అత్యంత కీలకమైంది మనం చెప్పుకోవచ్చు వాళ్ళ ఇల్లు కూడా చిన్న ఇళ్ళ అయినప్పటికీ కూడా రాజకీయ చర్చలన్నిటికీ కూడా వాళ్ళ ఇల్లే ఒక కేంద్రంగా ఉండేవి చాలా మంది కార్యకర్తలు వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జన్ని ఎంతో ఆదరణతోటి తోటి వాళ్ళకి వాళ్ళకి ఆదిత్యం ఇచ్చి రాజకీయ చర్చలు జరుపుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో కానీ జరిగేటువంటి సమా సమావేశాల భాగస్వామి కావడం కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ నిర్బంధాల వల్ల వాళ్ళు పడేటువంటి బాధల్ని కష్టాలని మర్చిపోవడానికి కొన్ని పద్యాలని పాటల్ని పాడుతూ వాళ్ళందరినీ ఉత్సాహపరచడంలో కానీ జెన్ని పాత్ర అత్యంత కీలకంగా ఈ రాజకీయ చర్చల్లో ఉండేది ఇటువంటి అలా జరుగుతున్నటువంటి క్రమంలోనే ఆ నిర్బంధాలు పెరిగిపోవటంతో విప్లవకారులకి ఆయుధాలు అవుతాయి సాయుధ పోరాటం చేయడం ఆయుధాలు అవసరం ఉంటాయి అవసరం అవుతాయి ఒక పక్క కానీ డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర వీళ్ళకి కుటుంబం నడవటమే అత్యంత కష్టంగా ఉంది ఆ డబ్బులు ఎలా ఆయుధాలు కావసం డబ్బులు ఎలా కూడబెట్టాలి ఎలా సేకరించాలి అనుకున్నటువంటి టైంలోనే మార్క్స్ తంటి చనిపోతాడు మార్క్స్ తండ్రి చనిపోతే వాళ్ళకి కొంత ఆస్తి వస్తుంది ఆ ఆస్తి వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలి అప్పటికే వాళ్ళు అనేక రకాల కష్టాల్లో ఉన్నారు అప్పులతో ఉన్నారు ఇంటి అద్దె కట్టలే చివరికి తిండే తినలేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఆ వచ్చిన డబ్బు ఏం చేయాలి అనే దగ్గర అసలు వాళ్ళు ఎక్కడ ఆలోచించకుండా కుటుంబ అవసరాల కంటే కూడా ఆ డబ్బుని జెన్నీ విప్లవం కోసము ఉద్యమకారులకి ఆయుధాలు కొనటానికే ఆ ఎం ఆ వచ్చినటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా ఖర్చు పెట్టినటువంటి త్యాగజీవులు ధన్యజీవులు అద్భుతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు జెన్ని మార్క్స్ అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు అయితే అక్కడి నుంచి ఈ విధంగా వాళ్ళు ఉద్యమాన్ని ఇంకొంత ఈ విధ వచ్చిన డబ్బును కూడా అటు ఉద్యమానికి ఉద్యమానికి ఇచ్చేసి పోరాటాలని మరింత ఉధృతం చేసి రాజకీయ చర్చలు ఇంకా కొనసాగి దేశ ఈ విప్లవము కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే మార్క్స్ని అక్కడి నుంచి కూడా ఇరవై నాలుగు గంటల్లో వెళ్ళిపోమని చెప్పి అల్టిమేట్ ఇస్తారు ఇరవై నాలుగు గంటల్లో వెళ్ళిపోమ్మని చెప్పిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మార్క్స్ ఇంటి మీద దాడి చేసి మార్క్స్ని అరెస్ట్ చేసి వెళ్ళిపోతారు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు అప్పుడు ఆయన్ని విడిపించడం కోసం జెన్నీ పడినటువంటి తపన కష్టము మాటల్లో చెప్పుకోలేనటువంటిది అసలు ఈ ఆమె అనుభవించినటువంటి ఆ కష్టాలు కష్టాల కొలుమిలో నిత్యం కాలిపోయినటువంటి ఆమె ఎన్ని చాలా చిన్న పదాలుగా ఆమె జీవితాన్ని మనం చదివితే వింటే చాలా చిన్న పదాలుగా అనిపిస్తాయి వాస్తవానికి ఆయన ఇరవై ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆమె అందరి అధికారులు చుట్టూ తిరిగి ఆయన అరెస్ట్ ఆయన్ని విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక పోలీస్ అధికారి నాతో వస్తే నిన్ను ఆ మార్క్స్ని విడుదల చేస్తామని చెప్తే ఆయన్ని నమ్మి ఆమె వెళ్తూ వెళ్ళిపో వెళుతుంది ఆయన వెంట వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత మార్క్స్ ఉండడు మార్క్స్ ఉండకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఆమెను తీసుకొని వెళ్ళి ఒక గదిలో అరెస్ట్ చేసి ఉంచుతారు ఆమెను కూడా ఎవరితో సెక్స్ వర్కర్లతోటి అంటే వ్యభిచారం చేసేటువంటి మహిళలతోటి ఆమెను ఒక రాత్రి అంతా అక్కడ ఉంచుతారు అదే కేసు కింద వ్యభిచారం చేస్తున్నటువంటి ఆ నింద ఆమె వేద వేసి సెక్స్ వర్కర్లతో పాటు ఆమెను కూడా తీసుకొని వెళ్ళి కోర్టులో హాజరుపరుస్తారు ఇది కావాలని చెప్పి కేవలం ఆమె మీద నిందలు వేస్తే వీళ్ళు లొంగుతారు ఒక స్త్రీ ఎప్పుడైనా తన క్యారెక్టర్ మీద తన ప్రవర్తన మీద నింద వేసే ఖచ్చితంగా తన యొక్క ఆలోచనలు కానీ మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి వాళ్ళు ఆలోచించేది ఒక స్త్రీని లొంగ తీసుకోవాలన్నా తన ఎదుగుతున్నటువంటి స్త్రీని తన ఆలోచనల్ని అణిచివేయాలన్నా సమాజం తీసుకునేటువంటి ఒక ఈ ఈ నీచమైన బుద్ధి ఏంటంటే ఆమె క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టడం కాబట్టి వీళ్ళు కూడా అటువంటి మార్గాన్ని ఎంచుకోవటమే కాకుండా ఆమెను వాళ్ళతో పాటు అరెస్ట్ చేసి కోర్టులో అందరి ముందు అనేక రకాల నీచపు మాటల్ని మాట్లాడతారు ఆ మాటల్ని కూడా ఆమె భరించింది కానీ విప్లవం నుంచి బయటికి రావడానికి కానీ నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోవడానికి కానీ శ్రామిక వర్గం కోసం చేసేటువంటి పోరాటంలో ఎక్కడ ఆమె రాజీ పడకుండా తన ఉద్యమాన్ని తన పోరాటాన్ని భర్తతో పాటు కొనసాగిస్తూనే ఉంది జెన్ని అటువంటి ధైర్యశాలి అటువంటి మహోన్నతమైన వ్యక్తి జెన్నీ అయితే వాళ్ళు ప్యారిస్ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పాం కదా అటువంటి పరిస్థితుల్లోనే కానీ వాళ్ళు అక్కడే ఉంటే మరింత దారుణంగా ఉంటుంది పరిస్థితి అని చెప్పి జెన్నీని పిల్లల్ని వాళ్ళ పుట్టింటికి పంపించాలనుకుంటాడు మార్క్స్ యాంగిల్స్ కానీ వాళ్ళ పుట్టింటికి వెళ్ళడానికి కనీసం వాళ్ళ దగ్గర ఆ ప్రయాణానికి ప్రయాణ ఖర్చులకు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు దాంతోటి అనివార్యంగా అక్కడే ఉండబో ఉండిపోవలసి వస్తుంది ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న సామాన్లు కొన్ని అమ్మేసి తక్షణ అవసరాల కోసం తీర్చుకొని అమ్మేసి అక్కడి నుంచి మెల్లగా ఎట్లాగో లండన్ లండన్ వెళ్ళడానికి అక్కడి నుంచి ప్యారిస్ ప్యారిస్ నుంచి లండన్ వెళ్ళి వెళ్ళి చివరికి లండన్లో వాళ్ళు స్థిరపడతారు అయితే ప్యారిస్ చేరుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటారు తీసుకొని తీసుకున్న వెంటనే మళ్ళీ అక్కడికి పోలీసులు వచ్చేస్తారు పోలీసులు వచ్చి ఏం చేస్తారంటే వీళ్ళని ఎలాగైనా కానీ ఇక్కడి నుంచి పంపించేయాలి ఉద్యమాల నుంచి అణగదొక్కాలి ఈ ఆలోచనల నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి అక్కడి నుంచి వాళ్ళని మీరు తేమగలిగినటువంటి అంటే ఎప్పుడు తడిగా తడిగా మంచు కురిసేటువంటి ప్రాంతంలో ఉండాలి అని చెప్పి ఆంక్షలు పెడతారు అంటే తేమగా ఉండే ప్రదేశంలోకి వెళ్తే పిల్లలు అప్పటికే అనారోగ్యంతో ఉన్నారు చిన్న చిన్న పిల్లలు జెన్నీకి ఆ పిల్లలతోటి అక్కడ అక్కడ నివాసం ఉండాలి అంటే ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప మరొక మరొకటి కాదు దాంతోటి పిల్లలకి ఎక్కడ ప్రమాదం వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ అప్పుడు ప్యారిస్ నుంచి లండన్ వెళ్ళిపోతారు అయితే లండన్ వెళ్ళడానికి కొంత డబ్బు అప్పు తీసుకుంటారు ఫ్రెండ్స్ దగ్గర స్నేహితులు అప్పు తీసుకుంటే ఆ డబ్బు ఆ ఫ్యా కుటుంబం మొత్తానికి వెళ్ళడానికి సరిపోవు దాంతోటి ముందు మార్క్స్ ఒక్కడే వెళ్తాడు జెన్నీని పిల్లల్ని తర్వాత కొంత బతింలాడుకొని అక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత డబ్బు ఏర్పాటు చేసుకుని వెళ్ళే వరకు బతింలాడుకొని జన్ని పిల్లలు కొన్ని కాలం ఇక్కడ ఉండి తర్వాత డబ్బు ప్రయాణానికి కావాల్సిన డబ్బు వచ్చిన తర్వాత స్నేహితుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బతింలాడుకొని తీసుకొని చివరికి జెన్నీ పిల్లలు కూడా వెళ్తారు అప్పుడే జెన్ అప్పుడు మళ్ళీ జెన్ని గర్భవతి ఆ తర్వాతే హెన్రిచ్ వాళ్ళకి పుడతాడు అయితే ఆ సమయంలో ఎక్కడి నుంచి కూడా కుటుంబానికి ఆర్థికంగా సహకారం అందించే పరిస్థితి లేదు చివరికి యాంగిల్స్ అప్పటి వరకు వాళ్ళకి సహకరించే యాంగిల్స్కి కూడా ఆయన ప్రచురణలు చేసి వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉండేవాడు ఆయన ఆర్టికల్స్ వ్యాసాలవి రాసి అప్పటికి ఆయన ఆర్టికల్స్ కూడా సరిగా డబ్బులు ఇవ్వకపో రాకపోవటంతో చివరికి యాంగిల్స్ కూడా వాళ్ళకి సహకరించ సహకారం అందించలేని పరిస్థితిలో ఉంటాడు అప్పుడే జెన్నీ పడినటువంటి కష్టాలను ఆమె అలా కుటుంబ స్నేహితుడికి ఒక ఉత్తరం రాస్తుంది అందులో ఆమెకి ఆమె కళ్ళ ఆమె పడినటువంటి ఆ కుటుంబం పడినటువంటి కష్టాలన్నిటినీ కూడా ఎంత హృదయ విదారకంగా ఉంటాయంటే ఆమె రాసినటువంటివి అవి కూడా రెండు మాటలు మీకు నేను ఆమె రాసినటువంటివి ఆమె ఏ ఏం చెప్పింది అసలు నాలుగు విషయాలు మీకు చెప్తాను అప్పుడు కూడా ఆమె ఎక్కడ నిరాశ చెందలేదు నిస్పృహకు తావివ్వలేదు ఈ ఇబ్బందులు నన్ను లొంగదీయగలవని లొంగదీ లొంగదీశాయని భావించవద్దని రాస్తుంది మన పోరాటం ఒంటరి పోరాటం కాదని నాకు తెలుసు అదే అదే కాదు అతి దురదృష్టవంతు అతి అదృష్టవంతులలో నేను ఒకర్తెను కోరిన భర్త సాన్నిధ్యంలో బ్రతుకు సాగిస్తున్నాను నా జీవితానికి ఒక ఎనలేని ఆలంబన ఆయన ఆయన వెంటే ఆయన వెంట ఏ మహాప్రస్థానికైనా ఎంత ఏకంట ఏకంటకా వృత్తమైన బాటనైనా సాగిపోయేందుకు నేను సిద్ధంగా ఉన్నా ఆమె చూడండి అంత కష్టంలో కూడా పిల్లలకి తిండి పెట్టలేని పరిస్థితిలో కానీ ప్రయాణ ఖర్చులు లేక ఇంట్లో ఉన్నటువంటి బట్టలు వస్తువులు ఇటన్నిటిని అమ్మడానికి తిరగడానికి వాటిని తాగట్టు పెట్టడానికే ఆమె రోజ ఆమె రోజులన్నీ గడిచిపోయాయి అటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉండి కూడా ఆమె నేను అదృష్టవంతురాలని అంటుంది ఎందుకు కోరిన భర్త వెంట ఉంటున్నాను ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క భావాలు ఆమెకి ఆమె అత్యంతంగా నమ్మింది వాటిని ఆ సిద్ధాంతం ఆయన వెళ్తున్నటువంటి మార్గం అద్భుతమైన మార్గం అని చెప్పి అద్భుతం అంటే అది వాళ్ళకు కాదు శ్రామిక వర్గానికి కాబట్టి ఆ శ్రామిక వర్గం కోసం భర్త పడుతున్నటువంటి తపనలో తను భాగస్వామి అయినందుకు కష్టాలు పడ కష్టాలను ఎక్కడ లొంగదు అని చెప్పి ఆమె ఆ విధంగా రాసి ఆ విధంగా రాస్తుంది ఆ ఉత్తరంలో ఈ ఉత్తరాలన్నీ కూడా పుస్తకంలో ఉంటాయంటే మన తర్వాత కూడా చదువుకోవచ్చు అయితే జెన్నీ ఈ విధంగా పేదరికము సరిగా తిండి లేకపోవటము వరస కాన్పులు ఈ విధంగా జెన్ని చాలా బలహీనంగా తయారైపోతుంది ఒక చాలా అందంగా యాక్టివ్గా ఉన్నటువంటి జన్ని ఎన్ని పరిస్థితులు ఆర్థిక సమస్యలు చాలా ఆమెని కొంగదీస్తాయి కానీ రాజకీయంగా రాజకీయంగా రాజకీయ కార్యకర్తగా మాత్రం ఆమె ఎక్కడా లొంగలేదు శారీరకంగా ఆ విధంగా ఆమె ఇబ్బందులు ఎదుర్కొంది కానీ రాజకీయ చర్చల్లో రాజకీయ భాగస్వామి కావటంలో కానీ అవన్నీ కూడా ఎక్కడ వాటికి మాత్రం ఎక్కడ ఆటంకం కాకుండా ఆమె చూసుకుంటుంది ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ భర్తకి ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబాన్ని నడపడం నడిపే విషయంలో కానీ ఆయనకు ఒక మంచి వాతావరణము కల్పించడంలో కానీ ముందు భాగాన ఉంటుంది అట్లా వాళ్ళు అటువంటి పరిస్థితుల్లోనే జల్లి జల్ని తల్లి చనిపోతే మళ్ళీ ఆమెకు కొంత డబ్బు వస్తుంది కొంత ఆస్తి వచ్చినప్పుడు ఆ డబ్బు వచ్చిన తర్వాత ఇలా కాస్త ప్రశాంతత దొరుకుతుంది ఆ డబ్బుతోటి ఉన్న అప్పులన్నీ తీర్చేసి ఇంట్లో కొన్ని సామాన్లు కొనటము ఈ సామాన్లు కొరే దగ్గర కూడా ఒక విషయం ఉంది ఎందుకు ఈ సామాన్ ఏదో వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడపాలనో అలా కాదు వాళ్ళ ఇంటికి ఎప్పుడు కూడా మేధావులు ప్రపంచంలో ఉన్నటువంటి రకర ఇతర దేశాల్లో ఉన్నటువంటి మేధావులు పెద్ద పెద్ద సిద్ధాంతకర్తలు రచయితలు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళందరికీ వచ్చినప్పుడు కనీసం వాళ్ళకి సరైనటువంటి ఆతిథ్యము కనీసం వాళ్ళకి కూర్చోడానికి కూర్చీ కూడా ఇవ్వలేకపోతున్నాం తినడానికి ప్లేట్ కూడా సరిగా ఇవ్వలేకపోతున్నాం ఇవన్నీ ఆలోచనలు జెన్నీలో ఉండేవి కాబట్టి ఆమె ఏం చేసిందంటే తల్లి దగ్గర నుంచి డబ్బు వచ్చిన తర్వాత తల్లి నుంచి ఆమె అప్పులు తీర్చేయటము ఇంట్లో కొన్ని సామాన్లు వచ్చేటువంటి వాళ్ళకి కొన్ని సౌకర్యాలు కల్పించాలి ఆ సామాన్లు ఏర్పాటు చేయటము పిల్లలు ఒక పక్క ఆడపిల్లలు వాళ్ళు ఎదుగుతున్నారు వాళ్ళు కొన్ని బట్టలు బట్టలు ఏర్పాటు చేయటము మంచి బట్టలు ఇవన్నీ కూడా కొంత ఏర్పాటు చేస్తుంది దాంతోటి ఆ డబ్బు కూడా పూర్తయిపోతుంది ఎందుకు వేరే ఆదాయం లేదు ఇలా ఆస్తి వచ్చినప్పుడు ఎంగేజ్ చేస్తున్నటువంటి ఆర్థిక సహకారమే వీళ్ళకు ఉన్నటువంటి ఏకైక వనరులు మార్క్స్ ఎప్పుడూ ఉద్యమాలు పోరాటాలు తన ఆలోచనలన్నీ కూడా ఇవి ఉండేవి అవి అత్యంత అవసరం అని చెప్పి కూడా జెన్ని భావించింది మార్క్స్ యొక్క ఆలోచనలు అలాగే ఉండాలి మార్క్స్ భావాలు అలా ఉంటేనే శ్రామిక వర్గానికి మేలు జరుగుతుంది భవిష్యత్తులో అనేటువంటి ఆలోచనలు వాళ్ళిద్దరికి ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరూ ఏ మాట్లాడుకుని ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకునేవాళ్ళు ఒక పక్క వీళ్ళ ఆర్థిక సమస్యలతో పాటే కమ్యూనిస్టుల పైన నిబంధ నిర్బంధాలు ఇవి ఇలాగే కొనసాగుతూనే ఉండేవి అవి అవి ఈ రెండు కూడా సైమల్ ఒక పక్క కుటుంబ ఆర్థిక సమస్యలు మరోపక్క సిద్ధాంతపరంగా ఎదుర్కొనేటువంటి సమస్యలు రాజకీయ పరంగా ఎదుర్కొనే సమస్యలు నిర్బంధాలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు వాళ్ళని గురి ఉండేవి అవన్నీ ఎన్ని ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ పోరాటము వాళ్ళ అధ్యయనము చర్చలు అవి మాత్రం ఎక్కడా కూడా ఆగకుండా కొనసాగుతూనే కొనసాగుతూనే ఉండేవి తీవ్రమైన అన్ని అణచివేత కమ్యూనిస్టుల పైన వేసినప్పుడు నిర్బంధాలు గురి చేస్తున్నప్పుడు ఒక కుట్రలు కూడా పన్నుతారు ఆ కుట్రల నుంచి కమ్యూనిజ కమ్యూనిస్టుల్ని బయటపడేటువంటి ప్రధానమైన బాధ్యత కారులు మార్క్స్ తీసుకుంటాడు దానికోసం ఆయన రాత్రి వాళ్ళు కష్టపడుతూనే ఉంటాడు కష్టజీవుల కోసం ఆయన చేసేటటువంటి ఆ మహాయజ్ఞంలో జన్ని కూడా ఎంతో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఆర్థిక కష్టాలు అనుభవిస్తూనే ఇవన్నీ కూడా ఆమె చేస్తుంది ఆ తర్వాత అత్యంత ఘోరమైన విషయం ఏంటి విషయాలు ఏంటంటే జెన్నీ ఏ ప్రేయసి కూడా చేయలేనటువంటి సాహసం చేస్తుంది ఏ మహిళ చేయలేనటువంటి త్యాగాలు చేస్తుంది ఏ తల్లి అనుభవించలేనన్ని అనుభవించలేని కడుపు కోతను అనుభవిస్తుంది ఏ భార్య చేయనటువంటి త్యాగాలను ఆమె సాహసాలను ఆమె చేసింది ఎందుకంటే ఇక్కడ పిల్లల పిల్లలు చనిపోయేటువంటిది ఇక్కడ ఎంతో హృదయ విదారకంగా ఉంటుందంటే కేవలం తిండి లేక అనారోగ్యం పాలైతే వైద్యం వైద్యం అందించలేక పద్దెనిమిది వందల తొంభైలో వాళ్ళ పద్దెనిమిది వందల తొంభై నవంబర్ పంతొమ్మిది వాళ్ళ బాబు చనిపోతారు ఫస్ట్ వాళ్ళు పోగొట్టుకునేటువంటి బిడ్డ అది ఫస్ట్ ఆ బాధ ఆమెని ఎంతగా కుంగదీస్తుంది అంటే అంతగా కుంగదీస్తుంది అయితే ఆ బాధ మరిచిపోకముందే ఏడా ఏడాది నెలలోనే మళ్ళీ చిన్న కూతురు ఫ్రాన్సిస్కా ఫ్రాన్సిస్కా చనిపోతుంది ఆ పాప చనిపోయినప్పుడు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే ఆమె ఒక లెటర్లో రాస్తుంది అది కూడా మీకు చదివి వినిపిస్తాను అసలు ఎంత వేదన అంటే ఆమె అనుభవించినటువంటి వేదన అది ఆ పాప చనిపోయినప్పుడు వాళ్ళు పడినటువంటి బాధని ఒక నాలుగు లైన్లు ఆమె రాసినటువంటి జెన్నీ రాసుకున్నటువంటి ఉత్తరంలో పాపం ఆ పసిది మూడు రోజులు మృత్యువుతో పోరాడింది ఆ జీవి శరీరం వెనుక రూంలో ఉంచి మేమంతా ముందు రూంలోకి చేరాము రాత్రి అయ్యింది నేల మీదే నడుము వాల్చాం నికృష్టమైన పేదరికం అనుభవిస్తున్నప్పుడు మరణించింది ఆ బిడ్డ మా జర్మన్ మిత్రులు జర్మన్ మిత్రులు సహితం ఆ సమయంలో మమ్మల్ని ఆదుకునే స్థితిలో లేరు దడదడలాడే గుండెతో పక్క శివారులో ఉండే ఒక ఫ్రెంచ్ ప్రవాసితుని వద్దకు వెళ్ళాను ఆయన మాకు పరిచయస్తుడు అత్యంత స్నేహభావంతోనూ సానుభూతితోనూ అతను రెండు పౌనులు అందించాడు దానితో శవపేటికను కొన్నాము అదిగో అందులో విశ్రాంతి తీసుకుంటుంది నా బిడ్డ పుట్టినప్పుడు ఉయ్యాల ఇవ్వలేకపోయాము తుదకు తుదిగోడు తుదిగూడు కూడా చాలాసేపు సమకూర్చలేకపోయాను ఇది ఆమె ఆ పాప చనిపోయినప్పుడు రాసుకున్నటువంటి మాటలు ఉత్తరం అంటే కానీ పాప చనిపోయినప్పుడు కనీసం శవపేటికను కూడా ఏర్పాటు చేసుకోలేటువంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇంకా మనం కొన్ని పుస్తకాలు ఆమె గురించి తెలుసుకుంటే ఆ పిల్లలు ఆకలేసి అమ్మ పాలు రొమ్ము పాలు తాగుతుంటే పాలు రాక జెన్నీకి కూడా సరైన ఆహారం లేక ఆమె చిక్కి చే శల్యమైపోతే రక్తం ఆమె రొమ్ముల నుంచి రక్తం కారినటువంటి దృశ్యాలు కూడా సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి అంతటి వేదనని జన్ని అనుభవిస్తుంది అయినప్పటికి కూడా ఇవేవి కూడా ఆమెని వాళ్ళ ఆలోచన నుంచి బయటికి రానికుండా వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఇద్దరు ఒకరికొకరు ఉన్నటువంటి ఆ ప్రేమ ఆప్యాయతతోటి వాళ్ళ సిద్ధాంతాన్ని అదే విధంగా కొనసాగిస్తారు అంతటితో ఆగలేదు మరణాలు మళ్ళీ మూడేళ్లకు వాళ్ళ వాళ్ళు ఎంతో గారావంగా ఇంట్లో అల్లరి చేస్తూ ఎప్పుడు సరదా సరదాగా ఉండేటువంటి కొడుకు ఎడ్గార్ మార్క్స్ తన స్నేహితుడి యొక్క ఎడ్గార్ పేరు పెట్టుకుంటాడు జ జెన్ని యొక్క అన్న పేరు అది జెన్నీ అన్నగా కంటే మార్క్స్ స్నేహితుడు ఆయన చాలా ఆయన ఆయన పేరు పెట్టుకుంటారు ఆ బాబు చనిపోయినప్పుడు వాళ్ళ బాధ మామూలు బాధ కాదు అలా ఆ బాబును కూడా చివరికి కోల్పోతారు ఈ పిల్లల మరణాలు ఆ జెన్నీని చాలా బాధ పెడతాయి అయినప్పటికీ కూడా మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లోనే యాంగిల్స్కు ఆ బాబు చనిపోయినప్పుడు ఇంకో చిన్న ఒకే రెండే రెండు లైన్లు యాంగిల్స్కి రాసుకుంటాడు ఎడ్గార్ని వాళ్ళు ఇంట్లో ముద్దుగా మూష్ అని పిలుచుకుంటారు మార్క్స్ ఏం రాస్తాడంటే యాంగిల్స్కు మూష్ మరణించాడు ఈరోజు ఐదారు గంటల మధ్య నా చేతుల్లోనే అనంతయాత్ర సాగించాడు నీ స్నేహం ఓదార్పు మమ్మల్ని ఎంత సేద తీర్చిందో చెప్పలేను నా బిడ్డకై నే పడే వేదన ఆ వేదన నీకు అవగతమే అని రాస్తాడు అంటే ఆయన తమ తమకు పుట్టినటువంటి తమ చేతుల్లో పుట్టినటువంటి బిడ్డ మళ్ళీ తమ చేతుల్లోనే చనిపోతే ఆ చిన్న వయసులో ఆ బాధ తల్లిదండ్రులకి ఎంత ఘోరమైన బాధ మనందరికీ తెలుసు అటువంటి వేదనని తమ కడుపున పుట్టినటువంటి బిడ్డలు చనిపోయినప్పటికి కూడా శ్రమజీవుల శ్రమజీవుగా ఉన్నటువంటి ఆ బిడ్డలని కాపాడటం కోసము దోపిడీ సమాజాన్ని కూల్చడం కోసము సమసమాజం స్థాపించటం కోసము ఆ బాధలన్నీ కూడా మర్చిపోయే వాళ్ళు మళ్ళీ రచనలను మొదలు పెడతారు మళ్ళీ ఆయన రచనల్ని కొనసాగించడానికి కూడా జెన్నీ మార్క్స్ యొక్క పాత్ర చాలా కీలకమైంది ఆయనకి వెన్నంటి వెన్ను ఆయన వెన్ను తట్టి ఆ సమస్యల నుంచి మళ్ళీ ఆయన బయటపడేలాగా ఆమె ఒక లోపల బాధను అనుభవిస్తూనే ఉంది ఒక తల్లిగా కన్న తల్లి అనుభవి అనుభవిస్తున్నప్పటికి కూడా మార్క్స్ని ఆ బాధ నుంచి బయటపడేసి మళ్ళీ తన రచనల వైపుకు మళ్ళేలాగా తీర్చిదిద్దినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం జన్ని ఆమె పాత్ర అంతంత కీలకమైందని మనం పదే పదే గుర్తు చేసుకోవాలి అది వారిద్దరి వారిద్దరి మధ్య ఉన్నటువంటి అపూర్వమైన ప్రేమకు గుర్తుగా మనం చెప్పుకోవాలి అప్పుడే వాళ్ళ ఇక మళ్ళీ రచనలు కొనసాగించడము మళ్ళీ పోరాటాలు మళ్ళీ ఉద్యమాలు నిర్బంధాలు ఇవన్నీ కొనసాగుతూ ఉంటే ఆ కార్మిక వర్గ సిద్ధాంతాన్ని మరింత చే కార్మికులు చైతన్యవంతం చేయడం కోసం కానీ వాళ్ళని సాయుధ సాయుధ చేసేటువంటి బాధ్యతని మార్క్స్ తీసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించే బాధ్యత యాంగిల్స్ తీసుకుంటాడు అలా చివరికి రాజకీయ అర్థశాస్త్ర విమర్శ గ్రంథాన్ని అతి కష్టం మీద ఈ ఆర్థిక సమస్యలు ఈ నిర్బంధాల మధ్యనే పూర్తి చేస్తారు ఇన్ని సమస్యల్లో కూడా ఇంత అధ్యయనము రాజకీయ పరంగా ఉన్నప్పటికి కూడా మార్క్స్ తన పిల్లలతోటి గడపడం అంటే చాలా ఇష్టం వాళ్ళకి ఎప్పుడు పిల్లలతో గడుపుతూ ఆయన పడేటువంటి కష్టాలన్నిటిని కూడా మర్చిపోతూ ఉండేవాడు పిల్లలకి కథలు చెప్తూ వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వింటూ సరదా సరదాగా గడుపుతూ వాళ్ళతోటి ఆ కాసేపు చాలా ఆయన ఎంజాయ్ చేసేవాడు పిల్లలతోటి ఆ సరదా సరదాగా అటువంటి జన్ని కూడా తన పిల్లల్ని పెంచేటువంటి దాంట్లో కూడా వాళ్ళ భావాలు ఏవైతే ఉన్నాయో అవే భావాలు పిల్లలకు వచ్చేటట్లు తర్వాత తర్వాత ఆ పిల్లలు కూడా అందరూ వాళ్ళ పోరాటాల్లో వాళ్ళతో ఉన్నటువంటి విప్లవకారుల్ని వాళ్ళు కూడా వివాహం చేసుకుంటారు సాధారణంగా తల్లిదండ్రులు తమ పడినటువంటి కష్టాలు తమ బిడ్డలు పడకూడదు అనుకుంటారు కానీ వీళ్ళు మాత్రం రాబోయే శ్రామిక వర్గం కోసం తమ కాలంలో ఇవన్నీ అద్భుతాలు జరగపో జరగబో అని అని కూడా వాళ్ళకి తెలుసు రాబోయే విప్లవాలు భవిష్యత్తు తరాలకే ఉపయోగపడతాయి ఆ ఫలాలు ఏవైనా కానీ అని తెలిసి కూడా వాళ్ళు తమ జీవితం త్యాగమై కష్టాల కొలిమిలో కాలిపోయిన భవిష్యత్ తరాలకు ఒక మంచి సమాజాన్ని నిర్మించాలి అనే ఉద్దేశంతో తమ పిల్లల్ని కూడా అవే భావాలతోటి పెంచటంలో జెన్నీ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది పిల్లల విషయంలో కూడా ఇక్కడ ఇంకొక చిన్న అంటే జన్ని అనుభవించినటువంటి ఆనందాల్లో సంతోషాల్లో ఒక్కటే ఆమె ఆ పెళ్ళి తర్వాత అనుభవించినటువంటి ఆనందం అది ఒక ఉత్తరంలో రాసుకుంటుందామె అది మీకు చదివి వినిపిస్తాను తల్లి నుంచి డబ్బు వచ్చిందని చెప్పాను కదా ఆమెకి ఆ వచ్చినప్పుడు కొత్త ఇంటికి మారుతారు వాళ్ళు అప్పుడు మార్క్స్ జెన్నీ యొక్క ఆనందాన్ని చూసి జెన్నీ యొక్క కళ్ళల్లో ఆ చాలా ఏళ్ళ తర్వాత ఆమె కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి ఈ విధంగా ఒక స్నేహితుడికి ఉత్తరం రాసుకుంటాడు ఏమనంటే మిగిలిన డబ్బుతో మొదట ఈ కొత్త ఇంటికి మారాము బిడ్డల మరణంతో పాత ఇంటిని నేను ఎంతో అసహించుకున్నాను ఈ కొత్త గదుల్లో ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాము ఇదిగో డ్రాయింగ్ రూమ్ దాని పక్కనే వరండ అందంగా అల్లుకున్న లతలు చూడు జెన్ని వాటిని సొంత చేతులతో పెంచుకు పెంచుతున్నది ముందు ఆ ఇల్లు ఎక్కడుందో చెప్పని పార్కు మొదట్లో చర్చి ఉంది గుర్తుందిగా దానికి దగ్గరే రెండు చిన్న అందమైన ఇండ్లు కట్టారు అందులో మొదటిది చర్చిని ఆనుకొని ఉన్నది కాదు పార్కు వైపు నుండి మొదటిది అదే ప్రస్తుతం మా ఇల్లు చక్కని పెద్ద మెట్లు పూల తోట గుండా ప్రధాన హాల్లోకి దారితీస్తుంది ఆ హాలు ఎవరికైనా ఆనందాన్ని కలిగిస్తుంది దానిలోని వస్తువులు ఇదివరకు కాపురం ఉన్నవారి దగ్గర కొన్నాము గతంలోలాగా అవసరాలను తడుముకో తడుముకోనక్కర్లేకుండా ఉన్నాయి అలంకారాలకు కూడా కొంత ఖర్చు పెట్టాము ఇది వలన అతిథులు వస్తుంటే భయపడాల్సిన పనిలేదు అలా ఇలా చిల్లర ఖర్చులతో కాక అలాంటి వాటితో డబ్బు సద్వినియోగం అయిందనుకుంటున్నాను పిల్లలు తమ పడక గదులను ఎంచక్క అలంకరించుకు అలంకరించుకున్నారు జెన్నీ తన గదిని ఒక షేక్స్పియర్ మ్యూజియంలా తయారు చేసుకుంది అన్నిటిని మించి ఆ ఇంటి చుట్టూత బహిరంగ ప్రదేశం ఆరోగ్యకరమైన చోటు ఇది వంట ఇది ఒంటరిగా ఉంది అది ఒంటరిగా ఉంది ఇరుగు పొరుగు గొడవలేదు ఇంటి చుట్టూత చక్కని తోట వీళ్ళు రాసుకున్నటువంటి ఉత్తరాలలో వాళ్ళు ఎప్పుడైనా కొంత ఆనందంగా రాసుకున్నారు సంతోషాన్ని పంచుకున్నారంటే ఇది ఇదే ఆ ఉత్తరం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు అనుభవించ అతి కొద్ది కాలం మాత్రమే ఆనందం కూడా తర్వాత లార పాల్ని వివాహం చేసుకుంటే తోటి ఇందాకే చెప్పుకున్నాం కదా వాళ్ళ పిల్లలు కూడా అటువంటి భావాలతో అది ఆమె ఆ కూతురు ఆ పాల్ని అంటే తోటి ఉద్యమకారుని పెళ్లి చేసుకోవటం జెన్నీకి చాలా సంతోషాన్ని ఇస్తుంది తర్వాత ఎలినార్ కూడా స్వతంత్ర భావాలతోటి ఎదగటము స్వతంత్రంగా జీవించడాలని చెప్పి ఆమె కూడా నిర్ణయించుకుంటుంది ఇవన్నీ కూడా పిల్లల పెరుగుదల పెం పెంపకంలో వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ తల్లిదండ్రులను చూసి వాళ్ళ పిల్లలు నేర్చుకున్నటువంటి భావాలు కానీ అవే భావాలు వాళ్ళకు కూడా వస్తాయి ఇలా విప్లవ పోరాటంలో జెన్ని ఎన్నో త్యాగాలు చేస్తుంది అట్లాగే అన్నిటికంటే ముఖ్యమైన మరో విషయం ఏంటంటే కేవలం మార్క్స్కి జెన్ని ఒక ప్రేయసిగానో కేవ ప్రేయసిగానో భార్యగానో పిల్లలకు తల్లిగానే కాదు మార్క్స్కి ఆమె ఒక కార్యదర్శిగా కూడా పనిచేస్తుంది అసలు ఆమె కాకుండా ఆ పాత్రని మరొకరు పోషించలేరు ఎలా ప్రేయసిగా మరొకరిని ఊహించుకోలేమో జన్ మార్క్స్కి జన్ని భార్యగా కానీ ప్రేయసి కానీ అలాగే ఆయనకి ముఖ్య కార్యదర్శిగా జెన్నీని తప్ప మరొకళ్ళు అసలు ఆ పని చేయలేరు చేయ చేయలేరు అనేది ఎందుకంటే మార్క్స్ యొక్క రైటింగ్ అసలు ఎవరికి అర్థం కాదు జెన్నీ మాత్రమే చదవగలదు ఆయన రాసినటువంటి ప్రతి రచనని ముందు ఆమె చదవాలి ఆమె చదివిన తర్వాత అవి ప్రచురణకు వెళ్తూ ఉండేవి ఆ నిర్ణయాలు తీసుకునే దాంట్లో కాలం రాసుకునే దాంట్లో ఆ పత్రికలకు పంపేటప్పుడు వాళ్ళతో డిస్కషన్ చేయటం కానీ ఓర్పుతోటి పత్రికలు వాళ్ళతో మాట్లాడటము ఆయనకి ఎన్నో సమాధానాలు రాయాల్సి వస్తూ ఉండేది ఆయనకు వస్తూ ఉండేవి ఉత్తరాలు అవన్నీ వస్తూ ఉండేవి వాటన్నిటిని రాయటంలో కానీ వాటి పోస్ట్ చేయటంలో ఇవన్నీ కూడా జెన్నీ అత్యంత ఓర్పుతోటి సహనంతో ఈ పనులు కుటుంబం బాధ్యతలు ఆర్థిక సమస్యలు ఇవన్నిటితో పాటు ఈ పనులు కూడా ఎక్కడా వాయిదా పడకుండా మార్క్స్ యొక్క రచనని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రచురులకు ఇచ్చే దాంట్లో ప్రధానమైన పాత్ర జెన్ని మార్క్స్కి ఉంది అటువంటి మార్క్స్ ప్రేయసిగా జెన్ని కేవలం అలానే కాకుండా కార్యదర్శిగా కూడా జెన్నీ ప్రధాన పాత్ర పోషిస్తుంది లండన్లో అప్పుడు ఉన్నప్పుడే వాళ్ళు విపరీతమైన బాధలు అనుభవిస్తున్న చెప్పాను కదా ఆ కష్టాలకి చివరికి మార్క్స్గా ఏమనుకుంటాడంటే ఆ పిల్లలు చనిపోవటము ఆర్థిక సమస్యలు ఇవన్నీ చేస్తున్నా జెన్నీ అసలు ఎక్కడ ఈ కష్టాలతోటి పిచ్చిదైపోతుందేమో ఈ బాధలు అనుభవించలేక ఒక అందమైన కుటుంబం నుంచి ఒక విలాసవంతమైన కుటుంబం నుంచి వచ్చిన జెన్ని ఈ బాధల్ని ఇంకా ఎన్నాళ్ళు తట్టుకోగలదు అని చెప్పి మార్క్స్ భయపడతాడు కానీ జెన్ని మాత్రం చాలా దృఢంగా కష్టాలను అనుభవిస్తూనే మార్క్స్ తోటి కడ వరకు కూడా తోడు ఉంటూ తన పోరాటంలో ముందు భాగాన నిలబ నిలబడుతుంది అటువంటి పరిస్థితుల్లోనే ఏడవ బిడ్డ జెన్నీకి వాళ్ళకి మొత్తం ఏడుగురు బిడ్డలు ఏడవ బిడ్డ పుట్టి వెంటనే చనిపోతాడు ఇది జెన్నీకి మళ్ళీ మరింత తీవ్రమైనటువంటి కుంగుబాటు దారితీస్తే మానసికంగా కుంగిపోతుందామే అయినా కూడా ఆ బాధల్ని అవన్నీ అవన్నీ అనుభవిస్తూనే ఉంటారు ఆ బాధల్లోనే ఉన్నప్పుడే మార్క్స్ పైన నిందనలు నిందలు మొదలవుతాయి ఏంటి కమ్యూనిస్టుల పైన ఉద్యమాలు ఉద్యమాలపైన పోరా చేస్తున్నటువంటి వాళ్ళపైన నిర్బంధాలు విధించినప్పుడు మార్క్స్ వాటికి వ్యతిరేకంగా కరపత్రం ఒకటి రాస్తే దాంతో విపరీతమైన నిందలు ఆయన మీద వేస్తే ఆ నిందలు పత్రికల్లో విపరీతంగా వస్తూ ఉంటే వాటిని చదివి తన భర్త మీద అంత అంత శ్రామిక వర్గం కోసము నిజాయితీగా పనిచేస్తుంటే అటువంటి నిందలు మార్క్స్ మీద రావటము పెట్టుబడిదారి వర్గము వాళ్ళు ఈ విధంగా నిందలు వేయటము జెన్నీని మరింత కృంగదీస్తుంది ఎక్కడ భర్త నిందలతోటి ఎక్కడ ఇబ్బంది పడతాడో మానసికంగా ఎక్కడ కుంగిపోతాడని చెప్పి ఈమె మరింతగా బాధప బాధపడుతుంది దాంతో ఆమెకి మంచాన పడిపోతుంది ఆమెకి నడవలేని పరిస్థితికి వస్తుంది ఆ తిండి లేక సరైన దిగులు ఆలోచన వీటన్నిటితోటి ఆమెకి మసూచి వస్తుంది టీకాలు వేయిస్తారు కానీ చెప్ వేయిస్తారు కానీ ఆమెకి కానీ ఇమ్యూనిటీ పవర్ రోగ నిరోధక శక్తి అందక ఆమె చాలా రోజుల పాటు అలా బెడ్ పైనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చివరికి లేవలేని పరిస్థితిలో ఉంటుంది దాంతోటి ఆ మసూచి రావడంతో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా బయటికి వేరే స్నేహితులు వాళ్ళు ఇంటికి పంపించి అది అంటురోగం అని తెలిసి కూడా మార్క్స్ ఆమె పక్కనే ఉండి చేసినటువంటి సేవలు అద్భుతమైనటువంటి సేవలు మార్క్స్ జెన్నీకి చేస్తాడు ఆమెకి ఒళ్ళంతా విపరీతమైన మంటలు పుడతా ఉంటాయి ఒక పక్క ఐసుగడ్డల మీద పైన పెట్టుకొని పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి ఆ మంటల్ని భరించలేక జెన్ని అప్పుడు ఆయన చేసిన సేవల గురించి జెన్నీ ఒక స్నేహితుడికి లెటర్ రాసుకుంటుందండి అది ఒక నాలుగు లైన్లు ఉంటుంది అది మీకు చదివినిపిస్తాను మార్క్స్ జెన్నీకి ఏ విధంగా ఆమె అసలు కోలుకుందా లేదా ఆ రోగ ఎలా బయటపడింది అనే దాని మీద కిటికీ కిటికీ పక్కనే పడుకునేదాన్ని నవంబర్ శీతల పవనాలు ఈ మంటల నుండి సేద తీరుస్తాయని ఆశ ఒకవైపు పొయ్యిలో కనకనా మండే నిప్పు మంటలు చల్లార్చుకునేందుకు నా పెదాలపై ఐస్ కాసేపు ఉండి కాసేపు ఉండి నా చేత జావ మింగించేవారు కారం నేను మింగలేకపోయేదాన్ని చెవులు గడియలు పడేవి చెవురు కండ్లు మూతలు పడిపోయినాయి అనంత తిమిరంలో ఆగిపోతున్నావా నేను ఆగిపోతున్నానా నేను అని నాకు అనిపించింది చివరకు నా శరీరమే జయించింది మాక్స్ ప్రేమ స్పందనమైన సేవలు నన్ను రక్షించాయి ఇప్పటికీ లేచి కూర్చోగలుగుతున్నాను నేను కోలుకుంటున్నాను నా ముఖం మాత్రం వికృతమైంది క్రిస్మస్ వరకు పిల్లలు మా వద్దకు రాలేదు పిల్లలు దగ్గర లేకపోవటం ఎంతో వెలితో తరువాత అందరం కలిసి ఉండటం జరిగింది ఇది అలాగే నేను పడక నుండి అలా కాస్త లేచి తిరగసాగానో లేదు నా ప్రియమైన కారలు జబ్బు పడ్డారు ఆందోళన బాధ కష్టాలు ఆయనను వ్యాధిగ్రస్తుని చేశాయి ఆయన కాలేయ వ్యాధి మొట్టమొదటిసారి మరింత తీవ్రమైంది కొన్ని వారాల బాధ తర్వాత ఆయన కోలుకున్నారు ఇలా ఆమె ఆమె అలా కోలుకుందో లేదో మార్క్స్ మళ్ళీ మార్క్స్ జబ్బు పడతాడు ఇట్లా వాళ్ళు పడేటువంటి రకరకాల ఆయన జబ్బు పడ్డప్పుడు ఆ వైద్యం అందించలేక ఇటు ఆర్థిక సమస్యలు విపరీతంగా కష్టాలు అనుభవిస్తూనే అనుభవిస్తూనే ఉంటారు నిత్యం ఇన్ని కష్టాల్లో కూడా జన్ని ఆనందించింది ఎందుకు ఆనంది ఆనందించింది అంటే పద్దెనిమిది వందల అరవై నాలుగులో శ్రామిక జనసభ అనేటువంటి జరిగింది ఇది వాళ్ళ కళ ఎందుకంటే ఆ శ్రామికులందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ సిద్ధాంతాన్ని కార్యకర్తని చైతన్యపరచడం కోసం ఆ సభ జరుగుతుంది శ్రామిక జనసభ అది జరిగిందని విని అంత కష్టంలో కూడా జన్ని ఆనందిస్తుంది అంటే భర్త ఏదైతే కోరుకున్నాడో ఆ మార్గం దగ్గరలో ఉంది సుముఖం కాబోతుంది శ్రామిక వర్గ పోరాటాలు దేశ దేశాలకి వెళ్ళబోతూ ఉన్నాయి అనేటువంటి ఆనందం బా ఆమె అన్ని కష్టాల్లో ఉండి కూడా ఆమె తన ఆనందాన్ని అలాగే అదే కాలంలో చెప్పాను కదా మాక్స్ పైన నిందలు పడటంతో ఆమె ఇంకా కుంగిపోయింది ఆ నిందలు తొలుగుతాయో లేదో అని చెప్పి అని అదే కాలంలో ఆమె బ్రతికున్నప్పుడే ఆ మాక్స్ పైన ఉన్నటువంటి నిందలు కూడా గాలి బుడగల్లా కొట్టుకుపోతాయి అది కూడా ఆమెలో చాలా ఆనందాన్ని జన్నిలు ఆనందాన్ని కలిగిస్తుంది తర్వాత వాళ్ళు ఆ అదే మార్గం ఎంచుకుని వాళ్ళు ఆ పోరాటాలు అన్నిటికీ కూడా ఆమె ఆనందించిన విషయం ఏంటంటే సిద్ధాంతం కోసం విప్లవ పోరాటం కోసము శ్రామిక వర్గం కోసము వర్గ పోరాటం కోసం జరిగేటువంటి ప్రతి దాంట్లో కూడా తన భర్త అగ్రభాగంలో ఉన్నాడు అది ఆమె అత్యంతంగా ఆనందించిన విషయం ఏంటంటే తన భర్త అగ్రభాగంలో ఉన్నాడు అది ఆమెకి మరింత ఆనందాన్ని ఇచ్చినటువంటి విషయం తర్వాత అలాగే ఆ కష్టాల్లోనే పెట్టుబడి గ్రంథాన్ని పూజ చేస్తారు దానికోసం విపరీతమైనటువంటి అప్పులు విపరీతంగా మార్క్స్ అప్పులు చేయడం రాయటం కోసం పుస్తకాల కోసం రకరకాల చివరికి వాళ్ళకి ఎటువంటి పరిస్థితి అంటే ఉత్తరాలు రాయడానికి కూడా పెన్ను పేపరు లేనటువంటి పరిస్థితులు అవన్నీ లేకపో ఏవి లేకపోయినా కనీసం బయట విషయాలు చర్చించుకోవడానికి పత్రికలు వేయించుకునే వాళ్ళు అవి కూడా తెప్పించుకోలేని పరిస్థితి ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొన్నప్పటికి కూడా వాళ్ళు ఎక్కడా కూడా వెనకడిగి వేయకుండా తమ పోరాటాలను తమ ఆలోచనలు సిద్ధాంతాన్ని కొనసాగిస్తూనే ఉంటారు చివరికి మళ్ళీ జెన్ని మళ్ళీ జబ్బు పడుతుంది అది క్యాన్సర్ క్యాన్సర్ అని ఆమె చికిత్స తీసుకుంటూ కూడా ఆమె చేసేటటువంటి ఏంటంటే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది ఆమె ఎంత బాధలో ఉన్న ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా ఆమె ట్రీట్మెంట్ చేసే డాక్టర్లని నవ్విస్తూ ఉండేది ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని నవ్విస్తూ పలకరించేది అంత మంచంలో ఉండి కూడా ఆమె ఆ విధంగా వాళ్ళలో వచ్చినటువంటి వాళ్ళని కమ్యూనిస్టు ఉద్యమాల కోసం విప్లవకారులు ఆ నిర్బంధాలని మర్చిపోయి ఒక ఉత్సాహంతో పనిచేయటం కోసం వాళ్ళ ఉత్సాహాన్ని నింపడం కోసము అంత కష్టంలో ఉండి కూడా ఆమె వాళ్ళని ఎప్పుడు కూడా నవ్విస్తూ జోకులు వేస్తూ సరదాగా గడుపు గడుపుతూ ఉంటుంది జెన్నీ అలా డీలా పడిపోతుంది ఆ విధంగా క్యాన్సర్ తోటి మంచానికే పరిమితం అవుతుంది ఇంకో పక్క మార్క్స్ కూడా లేవలేని పరిస్థితుల్లో ఆయన ఒక గదిలో ఈమె ఒక గదిలో మంచాన పడిపోయినప్పుడు తన కూతురు ఆ దృశ్యాన్ని చెప్తుంది చివరి రోజు ఆమె మరణి జెన్నీ చనిపోయే చివరి రోజు మార్క్స్ అతి కష్టం మీద నడవలేనటువంటి పరిస్థితుల్లో కూడా మెల్లగా చాలా అతి కష్టం మీద లేచి ఆమె దగ్గరకు వచ్చి కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు ఆ దృశ్యాన్ని తన కూతురు వాళ్ళ కూతురు ఏమవుతుందంటే వాళ్ళు మరి కొద్ది రోజుల్లోనో కొద్దిసేపట్లోనో ప్రాణాలు వదిలే జంటగా కనిపించడం లేదు నవవధువుల్లా కనిపించారు అంటుంది అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ ఆప్యాయత అనురాగం ఆయన చేతుల్లో ఆయన చేతుల్లోకి ఆమె చేయిని తీసుకున్నప్పుడు చివరిగా ఆమె ఆయనతో చెప్పినటువంటి మాట గుడ్ బై అని చెప్పేసి ఆమె తన తుది శ్వాసను వదిలేస్తుంది అంటే తన అరవై ఏడేళ్ల వయసులో జెన్ని పద్దెనిమిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ రెండున చనిపోతుంది జెన్ని మార్క్స్ ఇట్లా జెన్నీ చేసినటువంటి నిరంతర పోరాటాలు జరుగుతున్నటువంటి నిర్బంధాలు వీటన్నిటిని ఎదుర్కొంటూ గొప్ప త్యాగమూర్తిగా గొప్ప గృహిణిగా పిల్లలుగా కేవలం ఆమె పిల్లల్ని కాదు రాజకీయ కార్యకర్తల్ని సిద్ధాంతం కోసం పోరాటం చేసేటువంటి ఉద్యమకారుల్ని కూడా ఆమె హక్కున చేర్చుకొని ఆదరించింది మార్క్స్ని ప్రేమించడమే కాదు మార్క్స్ కోరుకున్నటువంటి ప్రపంచాన్ని మరో ప్రపంచాన్ని సాధన కోసం ఆమె ప్రేమించింది అటువంటి గొప్ప వ్యక్తి గురించి కారల్ యాంగిల్స్ మార్క్స్ ఆమె చనిపోతే కనీసం ఆమె సమ ఆమెని కరణం చేయడానికి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ దాకా ఆ శ్మశానం దగ్గర కూడా వెళ్ళలేనిటువంటి స్థితిలో ఉంటే మార్క్స్ చాలా బాధపడతాడు వాస్తవానికి కానీ ఆయన వెళ్ళలేనటువంటి పరిస్థితి నడవలేని పరిస్థితితోటి ఆయన వెళ్ళడు ఆమె చివరి వరకు ఆమెను సాగనంపలేక చాలా బాధపడతాడు అప్పుడు యాంగిల్స్ రాస్తాడు ఆమె గురించి కార్మిక వర్గ పాత శ్రేణిలో విప్లవ సోషలిజం శ్రేణిలో ఒక అనుభవజ్ఞురాలు రాలిపోయింది ఆమె ఎంతటి స్త్రీ ఆమె అవగాహన అతి నిశితం ఎంతో విమర్శనాత్మకం పొరపాటు ఎరగని రాజకీయ చాకచక్యం ఆమెది ఆమె శక్తి అపారం ఆమె దీక్ష అంతులేనిది అలాంటి ఆమె విప్లవోద్యమానికి ఏమి చేసిందో ప్రజల దృష్టికి రాలేదు పత్రికలకు ఎక్కలేదు మనం చెప్పుకున్నాం కదా అంతటి గొప్ప త్యాగజీవి గురించి బయట ప్రపంచానికి చాలామందికి తెలియదు ఈరోజు కూడా ఆమె గురించి కేవలం ఒక నవ తెలంగాణ పత్రికలోనే వ్యాసం వచ్చింది తప్ప ప్రపంచానికి జన్ని చేసినటువంటి త్యాగాలు ఒక విప్లవం కోసం విప్లవ పోరాటం కోసం కార్మిక వర్గం కోసం ఆమె పోషించినటువంటి పాత్ర బయట ప్రపంచానికి తెలియదు అది మనం కాదు యాంగిల్స్ అప్పుడే చెప్పాడు ఆమె చేసింది ఏమిటో ఆమెతో కలిసి పనిచేసిన వారందరికీ తెలుసు నేను ఆమె వ్యక్తిగత గుణగుణాలను గురించి చెప్పనవసరం లేదు అవన్నీ ఆమె మిత్రులకి తెలుసు వారి జ్ఞా వారి జ్ఞాపకాల నుండి అవి ఏనాడో తొలగవు ఇతరుల సంతోషంలోనూ తన సంతోషాన్ని చూసుకునే స్త్రీ ఎవరైనా ఉంటే అది ఆమె అవుతుంది ఆమె సాహసో సాహసోపేతంగా విజ్ఞానవంతంగా ఇచ్చే సలహాలు ఆమె సాహసోపేతంగా విజ్ఞానవంతంగా ఇచ్చే సలహాలు ఇక మాకు ఉండవు పదే పదే మేము అందుకు విచారి విచారించక తప్పదు సో సోత్కర్ష ఎరుగని సాహసం ఆమెది ఆత్మగౌరవంతో నిండిన విజ్ఞానం ఆమెది ఆమె మరణంతో ఒక అసాధారణ స్త్రీ అదృశ్యమైపోయింది మహోన్నత ప్రేమ కావ్యం అంతమయ్యింది మహోన్నత ప్రేమ కావ్యం అంతమైంది స్త్రీ జాతి ఒక ఆణిముత్యం కోల్పోయింది విప్లవోద్యమం ఒక మణిపూసను చేజార్చుకుంది కానీ ఆమె త్యాగం మనకు వెలుగుబాట ఆమె కార్యక్రమాలు మనలకు ఉత్సాహపరుస్తాయి విప్లవోద్యమ విజయంలో ఆమె సజీవమూర్తిగా వర్ధిల్లుతుంది ఇది ఏంగిల్స్ జన్య గురించి చెప్పినటువంటి ఈ వాక్యాలు ఇవన్నీ మనం విన్నప్పుడు కానీ చదివినప్పుడు కానీ జెన్నీ పోషించిన పాత్ర ఇప్పటి ప్రతి ఒక్కళ్ళు కూడా యువ జంటలు కానీ ప్రతి స్త్రీ ఒక అభ్యుదయ భావాలు వామపక్ష భావాలు నవసమాజాన్ని సమాజాన్ని కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్క స్త్రీ ఈమె గురించి చదవాల్సిన అవసరం ఉంది ఆ జంట యొక్క అపూర్వమైన ప్రేమ అసలు ప్రేమ అంటే ఏమిటి ఒక ఆకర్షణ ఏదో సరదాగా సంపదలు ఇవి కాదు ఏదైతే ఒక నవ సమాజం కోసం సమాజం కోసం భర్త భర్తకు భార్య భార్యకు భర్త ఈ విధంగా ఒకరి ఒకరి భావాలు ఒకరి ఇందులో కూడా అంటారు వాళ్ళు కేవలం సంపద కాదు భార్యాభర్తలు జీవితాంతం ఏకంగా కలిసి బ్రతకాలి అంటే వాళ్ళ భావాలు ఏకమవ్వాలి అప్పుడు మాత్రమే ఆ జంట ఆనందంగా అద్భుతంగా జీవించగలరు బ్రతికినన్ని కా బ్రతికినంత కాలం ఎన్ని కష్టాలు అనుభవించినా కానీ ఈ జంట ప్రేమతోటి జీవించారు ప్రేమ వారిని బ్రతికించింది ఆ సిద్ధాంతం కోసం ప్రేమనే ప్రేమ జయించింది ఆ సిద్ధాంతం అటువంటి మార్క్స్ ఈరోజు ప్రపంచానికి ప్రపంచం ముందుకు రావటంలో జెన్ని యొక్క అద్భుతమైన పాత్ర పో జన్ని అద్భుతమైన పాత్ర పోషించింది కాబట్టి ఆమె యొక్క భావాలు ఆలోచనలు ప్రతి ఒక్కరూ కూడా మనం నేర్చుకొని భవిష్యత్తు తరాలకి ఒక మంచి సమాజాన్ని ఇప్పటికీ ఇప్పటికీ వామపక్షాలు కానీ అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు కానీ అనేక రకాల అప్పుడు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నారు సమస్యలు వచ్చినప్పుడే మనం యొక్క మన సత్తా మనం బయటపడిగే బయటపడిగే పడగలిగేటువంటి ధైర్యం మనల్ని తీసుకోవాల్సి వస్తుంది అటువంటి ఇటువంటి సమయాల్లో ఇటువంటి అద్భుతమైన వ్యక్తిత్వాల గురించి మనం అధ్యయనం చేసినప్పుడు మన భవిష్యత్ కర్తవ్యం ఏంటి ఒక స్త్రీగా ఈ సమాజంలో మనం పుట్టినందుకు మన పాత్ర ఏ విధంగా ఉండాలి ఒక తల్లిగా ఒక చెల్లిగా అక్కగా ఒక మహిళగా ఒక మనిషిగా మన పాత్ర ఏంటి అనేటువంటిది ఒక అద్భుతమైన స్త్రీమూర్తి నుంచి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఈ విషయాలన్నిటినీ కూడా ప్రే స్నేహితులందరూ మీరందరూ కూడా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు వీటన్నిటి కూడా జెన్నీ జీవితాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునేలాగా ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి అందులో మీ మీ అభిప్రాయాలు కూడా జెన్నీ మార్క్స్ యొక్క ఇప్పుడు మీ ముందు ఉంచినటువంటి విషయాల మీద మీ అందరూ కూడా మీ కామెంట్లని కూడా తెలియచేయండి తెలియచేయండి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రేరణ ఫౌండేషన్కు మహిళల సమస్యలపైన ఆడపిల్లల సమస్యలపైన విశేషంగా కృషి చేస్తూ రకరకాల సేవలు చేసినటువంటి ప్రేరణ ఫౌండేషను ఫౌండర్ శరద్ గారికి భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు అభ్యుదయ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు ప్రేరణ ఫౌండేషన్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్